హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మహాధర్నాలో కేటీఆర్ ను స్టేజ్ ఎక్కకుండా ఆటో డ్రైవర్లు అడ్డుకున్నారు. అక్కడైతే ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా చేరుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి రాగానే మహాలక్ష్మి పథకం పేరుతోని మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ ఉచిత రవాణా కల్పించిన తర్వాత ఆటో డ్రైవర్లంతా కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ కూడా ఉచిత రవాణా కల్పించిన తర్వాత ఆటో డ్రైవర్లు చాలా వరకు కూడా ఆత్మహత్య చేస్తున్నారని, వాళ్ళకు ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు మొదటి నుంచే కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రత్యామ్నాయంగా తమకు అవకాశాలు కల్పించాలి, ప్రత్యామ్నాయంగా వేరే ఇతరత్ర అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే చనిపోయినటువంటి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఉపాధి కోల్పోయి నష్టపోయి కుటుంబం ఆర్థికంగా కుంగిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేస్తున్నారని, వాళ్ళని ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా ఇచ్చి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళంతా కూడా ఆటో డ్రైవర్లంతా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలిపినవడం జరిగింది. ధర్నాకు నిన్న పర్మిషన్ కూడా వచ్చిన నేపథ్యంలో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. ఈ ధర్నా నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అంటే రాజకీయాలకు అతీతంగా తమకు ఉపాధి కల్పించాలి లేకపోతే ఎక్స్ట్రేషియా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళినటువంటి పరిస్థితిలో కొంతమంది ఆటో డ్రైవర్లు కేటీఆర్ ని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పరస్పరం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. అయితే పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఆటో డ్రైవర్ల సమస్యను రాజకీయం చేయడం కోసం చెప్పేసి వాడుకుంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వెళ్ళి అక్కడ రాజకీయంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు కేటీఆర్ ని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. భవన్ రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అనేకమైన సమస్యలు పెట్టడం జరిగింది.